మా అన్నదమ్ముడు కష్టపడి ఇంటికి వస్తే కరెంటు బిల్ ఇంత పొడుగు లిస్ట్ వస్తుంది, నాకంటే పొడుగు వస్తుంది లిస్ట్. అది మన డబ్బు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జేబులో డబ్బులు పెట్టుకొని సంచిల సరుకులు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు సంచిల పైసలు పెట్టుకపోయి జేబులో సరుకులు పెట్టుకొని వస్తున్నాం. జాబు రావాలంటే ఎవరు కావాలి? నాకు చెవులు కొద్ది మధ్య సరి పనిచేయట్లేదు. జాబు కావాలంటే ఎవరు రావాలి? నేను బాబు గారు అంట కాబట్టి ఆ మాట నేను లేక మీతో అనిపిస్తున్నా. జాబు కావాలంటే ఇంకోటి చెప్తున్నా మిత్రులారా, నాకు ఫోన్లు వస్తున్నాయి. ఏ బిడ్డ ఏమైనా ఎక్కడ చేస్తున్నావు అది ఇదని ఫోన్లు వస్తున్నాయి. నేను చెప్పేసి నాకు నేను చంద్రబాబు నాయుడు గారి లాగా సాఫ్ట్ కాదు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టండి బ్రదర్, ఆ రకంగా మనం ముందుకెళ్దాం అనే టైం చంద్రబాబు గారు. నేను ఒకసారి చంద్రబాబు గారు నాకు అడిగిన, సార్ ఇంకో చెంప కూడా కొడితే ఏం చేయాలండి అన్న. ఏం చేస్తాం బ్రదర్, అలాగే కూర్చోవాలి అంతే అన్నాడు. మనల్ని ఎవడన్నా గిల్లితే మనం గిచ్చుదాం, మనల్ని గిచ్చితే మనం కొరుకుదాం, మనల్ని కొరుకుతే ఏం చేయాలో నేను చెప్ప మీకు తెలుసు బాగా, మీరు అదే చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.